24 గంటలు ఏవో పనులని, నిన్న అది చేయలేదు రేపు ఇది చెయ్యాలి అనుకుంటూ కళ్ళు తెరవగానే మనం గబగబా రెడీ అయిపోయి బయటికి పరిగెత్తే మనకి ఇది ఒక చెక్ పాయింట్. మన ఇంట్లో వాళ్ళతో మనసు విప్పి మాట్లాడుకుంటూ పంట వండుకుంటూ మన పిల్లలతో, మన పేరెంట్స్తో, మన పెట్స్తో, మనకి హెల్త్నిచ్చే మౌనంగా కూర్చున్న మన మొక్కలతో టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మీరు చదవాలనుకుంటున్న పుస్తకాలు మిమ్మల్ని పిలుస్తున్నాయి. మీరు చూడాలనుకుంటున్న ఫేవరెట్ టీవీ షోస్ మిమ్మల్ని రమ్మంటున్నాయి. స్టే సేఫ్, స్టే హెల్తీ. లెట్స్ బిల్డ్ అ క్లీన్ హెల్తీ టుమారో బై జస్ట్ చిల్లింగ్ ఎట్ హోమ్. అంత కష్టం ఏమి కాదు. లెట్స్ గో బ్యాక్ టు అవర్ దగ్గరగా ఉండేది మీరే. సో వాళ్ళకి వీటి గురించి తెలియజెప్పే బాధ్యత మంది. బయట నుంచి వచ్చినప్పుడు కానీ ఒక అధికారిగా మాట్లాడాలంటే, ప్రస్తుతానికి మన పుల్లల చెరువే తీసుకుందాం. పుల్లల చెరువులో ఎటువంటి కరోనా వైరస్ లేదు. ఎవరైతే బయట నుంచి వస్తారో వాళ్ళ ద్వారా ప్రవేశించడం తప్పితే మన దగ్గర అయితే లేదు. సో బయట నుంచి వచ్చే వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళని కూడా కొంచెం ఏదన్నా ఉంటే అధికారులకు మనకి సామాజిక బాధ్యత మనకు కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది దేవుడని నమ్ముతాము మనం. సో ప్రభుత్వాలు చేసే చట్టాలని గౌరవించాల్సిన బాధ్యత మనకుంది, దానికి తోడ్పడాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. సో మన ఊరిని, మన సంఘాన్ని, మన ఇంటిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలంటే సామాజిక బాధ్యత కూడా మనం తీసుకోవాలి. కొత్తగా ఎవరైతే వస్తుందో వాళ్ళ సమాచారం ఇవ్వండి. మాకు కానీ వస్తే గారికి కానీ సార్కి ఎవరికి ఇచ్చినా మేము వాళ్ళని చేసే పద్ధతులు చేస్తాం. సో వారి ద్వారా మనకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండాలి. ఇది కోవిడ్కి సంబంధించిన విషయం. అందరూ ప్రార్థన చేయండి. త్వరలో ఇప్పుడు నాకు తెలిసి 2 నెలలు అయింది అనుకుంటాం సంఘంగా కూడుకోలేక చర్చిలలో. ఎప్పుడు నాకు తెలిసి నాకు దగ్గర 41 ఇయర్స్ ఎప్పుడూ లేదు. మరి అంతకుముందు ఏమన్నా ఉందేమో కానీ చర్చిలు మూసేసిన దాకలా ఎప్పుడు లేదు. సో ఈ పరిస్థితిలో మనం ఉన్నాము కాబట్టి ఇంకా బాధ్యతగా పనిచేయండి. నమ్మకంగా దగ్గరగా ఉండేది మీరే. సో వాళ్ళకి వీటి గురించి తెలియజెప్పే బాధ్యత మంది. బయట నుంచి వచ్చినప్పుడు కానీ ఒక అధికారిగా మాట్లాడాలంటే, ప్రస్తుతానికి మన పుల్లల చెరువే తీసుకుందాం. పుల్లల చెరువులో ఎటువంటి కరోనా వైరస్ లేదు. ఎవరైతే బయట నుంచి వస్తారో వాళ్ళ ద్వారా ప్రవేశించడం తప్పితే మన దగ్గర అయితే లేదు. సో బయట నుంచి వచ్చే వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళని కూడా కొంచెం ఏదన్నా ఉంటే అధికారులకు సామాజిక బాధ్యత మనకు కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది దేవుడని నమ్ముతాము మనం. సో ప్రభుత్వాలు చేసే చట్టాలని గౌరవించాల్సిన బాధ్యత మనకుంది, దానికి తోడ్పడాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. సో మన ఊరిని, మన సంఘాన్ని, మన ఇంటిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలంటే సామాజిక బాధ్యత కూడా మనం తీసుకోవాలి. కొత్తగా ఎవరైతే వస్తుందో వాళ్ళ సమాచారం ఇవ్వండి. మాకు కానీ వస్తే గారికి కానీ సార్కి ఎవరికి ఇచ్చినా మేము వాళ్ళని చేసే పద్ధతులు చేస్తాం. సో వారి ద్వారా మనకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండాలి. ఇది కోవిడ్కి సంబంధించిన విషయం. అందరూ ప్రార్థన చేయండి. త్వరలో ఇప్పుడు నాకు తెలిసి 2 నెలలు అయింది అనుకుంటాం సంఘంగా కూడుకోలేక చర్చిలలో. ఎప్పుడు నాకు తెలిసి నాకు దగ్గర 41 ఇయర్స్ ఎప్పుడూ లేదు. మరి అంతకుముందు ఏమన్నా ఉందేమో కానీ చర్చిలు మూసేసిన దాకలా ఎప్పుడు లేదు. సో ఈ పరిస్థితిలో మనం ఉన్నాము కాబట్టి ఇంకా బాధ్యతగా పనిచేయండి. నమ్మకంగా పనిచేయండి. దేవుడు కృప చూపిస్తాడు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. జరిగింది ఒక మండలం పరిస్థితులు, స్థితిగతులు కూడా తహసీల్దార్ గారికి చెప్పడం కూడా జరిగింది. మరి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క సమస్యల మీద పనిచేయడానికి